నాకు రెండు ఫోన్లు ఉన్నాయి, నా పిఏది ఒక ఫోన్ ఉంది, నా గన్మెన్ ఫోన్లు ఉన్నాయి, నా అటెండర్ కూడా అన్ని స్మార్ట్ ఫోన్లే. అటెండర్ల ఫోన్లు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా పిఏ ఫోను నా ఫోన్లు తప్పనిసరిగా ఇప్పుడు కాదు దాదాపు 1.5 సంవత్సరం క్రితం నుంచి నేనెప్పుడైతే నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగులు రాజ్యమేలుతున్నాయి, మాఫియా గ్యాంగ్స్టర్లు రాజ్యమేలుతున్నారని చెప్పి నేను 1.5-2 సంవత్సరాల క్రితం వెంకటగిరి పోలీస్ బెటాలియన్లో మాట్లాడానో, ఆ రోజు నుంచి నా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. దీన్ని ఆన్ రికార్డు చెప్తున్నాను, ఆఫ్ రికార్డు చెప్పాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఆ రోజు నుంచి ముఖ్యమైనటువంటి మాటలు గాని సందేశాలు గాని చెప్పాల్సినవి ఏమన్నా ఉంటే వాట్సాప్ కాల్లోనే నాతో మాట్లాడుతున్నారు. ఫేస్ టైమ్ ఫేస్ టైమ్ యాప్లోనే వీడియో కాల్ లేకుంటే ఆడియో కాల్లోనే మాట్లాడుతున్నారు. ఆఖరికి ఇవాళ ఎలా అయిపోయిందంటే నాకు మా ఫోన్ల పరిస్థితి, నా కూతురు నాతో మాట్లాడాలన్నా, నా మనవాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడాలన్నా ఫేస్ టైమ్ వీడియో కాల్లో మాట్లాడే పరిస్థితి వచ్చింది. నా బిడ్డలతో కూడా నేను ఫేస్ టైమ్ ఆడియో కాల్లో వాట్సాప్ ఆడియో కాల్లో మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇదేమి దాపరికం లేదు. మీరు వాళ్ళు అడిగారు కాబట్టి, మరొకరు ఆఫ్ ది రికార్డ్ అన్నారు కాబట్టి చెప్తున్నా, నేను ఆన్ రికార్డే చెప్తున్నా. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మా అన్ని ట్యాపింగ్ లోనే ఉన్నాయి, మేమన్ని కూడా ఈ కాల్స్ ఏ మాట్లాడుతుంది. ఇక నియోజకవర్గం నుంచి వాళ్ళకి అన్ని తెలియదు. కోకొల్లండి, నాకేం సాక్ష్యం? ఇక్కడ నా ఫోన్ తీస్తే సాక్ష్యం రాదు. నా కదలికల్ని క్షణక్షణం పరిశీలించే వాళ్ళు మళ్ళీ నాకు నువ్వు వెంకటగిరి పోతున్నావన్నే, హైదరాబాద్ లో కార్లో బయలుదేరేవాడినే, విజయవాడ మీద వస్తున్నావా, మయ్యాలగూడ మీద వస్తున్నావా, బద్వేల్ మీద వస్తున్నావా అని అడిగిన వాళ్ళు 5 నిమిషాల్లో నువ్వు బద్వేల్ రోడ్లో వస్తున్నావన్నే చెప్పేటప్పుడు ట్యాప్ కాకుంటే ఎలా వస్తుందని సమాచారం? నా దగ్గర ఉన్నటువంటి నా సెక్యూరిటీ, నా అటెండర్, నా డ్రైవర్లన్నా ఇవ్వాలి సమాచారం వాళ్ళకి, లేదా నా ఫోన్లన్నా నా లొకేషన్ కనుక్కొని ట్యాప్ చేయాలి. మరి ఎట్లా వస్తుంది సమాచారం? మీకు ఉదాహరణ ఒకటే సమాచారం చెప్తాను. నిన్న నేను హైదరాబాద్ లో బయలుదేరాను 2 గంటలకు, భోంచేయలేదు ఇంట్లో 2 గంటలు, అంటే భోంచేయకుండా పొద్దున బయలుదేరుదాం అనుకున్నా లేట్ అయింది, నా కార్ రిపేర్ అయ్యి వచ్చాను. 2 గంటలకు బయలుదేరి మధ్యలో వివేరా హోటల్ అనేది భోంచేశాం నేను నా భార్య అనుకున్నాను. భోంచేస్తా ఉన్నాను, అప్పటికి నేను ఆ రోడ్లో వస్తున్నానని తెలియదు, వివేరాలో భోంచేస్తానని తెలియదు. 2 గంటలకు బయలుదేరేవాడు హైదరాబాద్ లో ఇంట్లో భోంచేయకుండా బయలుదేరుతాడు ఎవడన్నా మీద. వెంకటగిరిలో ఒక అతను ఫోన్ చేసి, అన్న మీరు వివేరాలో భోంచేస్తున్నారంట కదా, మీరు 8 గంటలకు బయలుదేరుతారు అక్కడి నుంచి అని. అంటే ఎలా తెలుస్తుంది నేను వివేరాలో భోంచేసింది చెప్పండి? ఈ ఫోన్ లొకేషన్ అన్నా తెలియాలి, లేదా నాతో ఉన్న ఒక గన్మెన్ ఉన్నాడు, ఒకడే ఉన్నాడు, ఇద్దరు లేదు. ఆ ఒక గన్మెన్ అన్నా ఎవరికైనా సమాచారం ఇవ్వాలి, లేదా నా డ్రైవర్ చెప్పాలి, నా అటెండర్ చెప్పాలి. ఎవరిస్తారండి? ఇంకా ఒక్కటే మీకు ఎగ్జాంపుల్ ఇవాళ చెప్తున్నా, లేటెస్ట్ నిన్న జరిగింది, ట్యాప్ కాలేదంటారా మీరు ఇప్పటికి? అది కూడా మీకు లేకపోతే అది ఏమన్నారు ఇందాక. ఇప్పుడు నేను ఇంకొక పార్టీలో ఎమ్మెల్యేని, లేదా నేను ఇంకొక పార్టీలో ప్రజాప్రతినిధిని, ఒక రాజకీయవాదిని అనుకోండి, ఈ ప్రజాప్రతినిధులను పక్కన పారేంటి, అయ్యా నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి చెప్పుకోవాలి, లేకపోతే మాకన్నా పైన ఉన్నటువంటి న్యాయస్థానానికి నివేదించాలి, అంతకన్నా పైన ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్కి చెప్పుకోవాలి, కేంద్ర హోమ్ శాఖకి చెప్పాలి, నేను ఎవరికి చెప్పాలి. ఎందుకంటే ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చి చేసేదే మా వాళ్ళు అయితే నేను ఎవరికో ఎందుకు పోయి చెప్పుకోవాలి? నేను ఇక్కడ ఉండి నా మీద జరుగుతా ఉంది, నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? అయ్యా నేను నాకు గతంలో జరిగేది నాకు తెలియదు,
ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగినాయా నాకు తెలియదు ఇప్పుడు జరుగుతున్నాయి అనేటువంటి మాట వాస్తవము ఇది వాస్తవము అని చెప్తున్నాను